ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమాన్ని మాస విశిష్టతను ఈ రోజు కొంత తెలుసుకుందాం. ఏ రూపంబున దీని గెల్తు నిటమీ దేవేల్పు చింతింతునే వారింజీరుదు నెవ్వరెడ్డమిక నివ్వారి ప్రచారోత్తమున్ వారింపంతగు వారలెవ్వరు అఖిల వ్యాపార పారాయణుల్లేరే మ్రొక్కెద దిక్కుమాలిన మొరాలింపంబ్ర పుణ్యాత్మకుల్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో ఎంతో విశేషమైనటువంటి భగవత్ కార్యాన్ని మనం అందరం కూడా ఆచరించాలి. ఏమిటా భగవత్ కార్యము అనంటే, ఈ శుభకృన్నామ సంవత్సరంలో ప్రప్రథమ మాసమైనటువంటి ఈ చైత్రమాసాన భగవంతుడి యొక్క తత్వాన్ని కాస్త అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తూ భగవంతుడికి చక్కనైనటువంటి శరణాగతిని మనం ఆచరించాలి. అప్పుడే శుభ పరంపరలన్నింటినీ కూడా ఈ శుభకృన్నామ సంవత్సరంలో మనం అందరం కూడా అందుకోగలుగుతాం. మరి భగవంతుణ్ణి చక్కగా అర్థం చేసుకునేటువంటి ఒకనొక అవకాశం మనకు రావాలి అనంటే, ఎలా ఉంటే భగవంతుణ్ణి అర్థం చేసుకునే మనసు మనకు కలుగుతుందండి? బాగా పురాణములలో ఉన్నటువంటి ఉదాహరణలన్నీ కూడా పరికించి పరికించి చూడగా, భగవంతుడు గురించి చక్కగా చింతించి భగవంతుడి యొక్క తత్వాన్ని బాగా అర్థం చేసుకునేటువంటి అవకాశం మానవులకు ఎప్పుడు కలుగుతోంది అని చూస్తే, ఎప్పుడైతే కొంత బాధ కలుగుతోందో అప్పుడే కలుగుతోంది. అందుకే చాలామంది పెద్దలంటారు, ఏదైనా కావచ్చు కాక ఓ పరమాత్మ నాకు బాధల పరంపరనిచ్చేవయ్యా, నాకెప్పుడు దుఃఖాలు కలుగుతూ ఉండాలి అంటారు. అదేమిటండి, నిరంతరం దుఃఖాలు కావాలా? ఎవరైనా ఇలా కోరుకుంటారా? ఎందుకు ఇలా కోరుతున్నాడు ఆ భక్తుడు అంటే, నాకు బాధ కలిగి ఉన్నప్పుడే దుఃఖము ఉన్నప్పుడే కదా నేను నీ గురించి పదే పదే ఆలోచన చేస్తాను, కావున పరమాత్మ నాకు బాధల పరంపరనిచ్చేయి అంటాడు ఒక భక్తుడు. అదేవిధంగా ఎంతో చక్కనైనటువంటి గాథ గజేంద్ర మోక్షంలో కూడా ఒక స్థితి మనందరికీ కూడా ఒక గాథ కనపడుతూ ఉన్నది. గజేంద్ర మోక్ష ఘటనలో ఆ గజేంద్రుడికి ఎంతో గొప్పదైనటువంటి రాజభోగాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ గజేంద్రుడికి మొసలి ద్వారా బాధ ఎదురైంది. అప్పటిదాకా గుర్తులేనటువంటి భగవత్తత్వము ఆ గజేంద్రుడికి ఎదురైంది. ఆ గజేంద్రుడు చక్కగా భగవత్తత్వాన్ని ఎరిగి భగవంతుడికి శరణాగతి చేసి ఎక్కడో వైకుంఠంలో ఉండేటువంటి పరమాత్మను తన వద్దకు రప్పించుకుని ఆయన ద్వారా కాపాడబడినాడు అనంటే, దానికి కారణం మూలం సంతోషం కాదు కదా, బాధయే, ఒక ఆపదే కారణం. అటువంటి ఆపదలలోనే చక్కనైనటువంటి ఒక భక్తి తత్వం మనలో కలుగుతుందట. అది ఎలా ఉందో ఒకసారి మనం వీక్షిద్దాం. ఏ రూపంబున దీని గెల్తూ, ఆ గజేంద్రుడు దాహాన్ని తీర్చుకోవడానికి కొలనులో దిగి కేవలము దాహాన్ని తీర్చుకోకుండా విశేషమైనటువంటి కోలాహలాన్నంతటినీ కూడా చేశాడు. ఆ కోలాహలం కారణంగానే మాయలాంటి వచ్చి మొసలి వచ్చి అతన్ని పట్టుకున్నది గజేంద్రుణ్ణి. ఎంతో కష్టపడుతూ ఉన్నాడు, ఎంతో కాలం యుద్ధం చేశాడు కానీ దాన్ని గెలవలేకపోయాడు. గెలవలేక అనుకుంటూ ఉన్నట్ట ఈ గజేంద్రుడు, ఏ రూపంబున దీని గెల్తూ, అయ్యా ఈ మొసలిని నేను ఏ విధంగా గెలవాలి, ఏ విధంగా నేను ఈ ముసలిని గెలిచి ఈ యొక్క కొరడులో నుంచి నేను బయటపడాలి అనుకుంటూ ఉన్నాడు. ఏ రూపంబున దీని గెల్తు నిటమీ దేవేల్పు చింతింతూ, ఇక మీదట ఏ వేల్పుని, ఏ గొప్పవాడిని, ఏ పరమాత్మని చింతిస్తే నేను ఈ యొక్క ఆపద నుండి బయటపడతాను అని చెప్పి చింతన చేస్తూ ఉన్నట్ట. మనందరం కూడా గజేంద్రులమే.
మనందరం కూడా ప్రస్తుతము కరుణలో చిక్కుకొని ఉన్నటువంటి వారమే. కొలనులో మాయా అనేటువంటి ముసలి ద్వారా కరవబడి ఉన్నటువంటి వారమే. అందులో సందేహమేమీ కూడా లేదు. కాకపోతే గజేంద్ర మోక్ష ఘటనలో ఆ గజేంద్రుడు ఒక చక్కనైనటువంటి పద్మ సరోవరంలోకి దిగాడు. మనందరం కూడా సంసార సాగరంలో దిగి ఉన్నాం. అది మాత్రమే చిన్న తేడా ఉన్నది. అందుకే మనందరం కూడా కాస్త జ్ఞానాన్ని తెచ్చుకొని ఈ శరణాగతిని మన జీవితానికి అన్వయించుకోవాలి. మనం కూడా చెప్పాలి, ఏ రూపంబున దీని గెల్తూ ఈ సంసార సాగరంలో నన్ను పట్టి పీడిస్తున్నటువంటి ఈ మాయను నేను ఏ విధంగా గెలవాలి, ఏ పరమాత్మని పట్టుకుంటే ఈ మాయ నన్ను విడిచిపోతుంది, ఆ విషయం గురించి మనం చక్కగా చర్చ చేయాలి. అందుకే ఏ రూపంబున దీని గెల్తు నిటమీదే వేల్పు చింతింతు నివ్వారింజీరుదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి అసలు? ఈ సంసార సాగరంలో నుంచి నన్ను బయట పడవేయగలిగినటువంటి చక్కనైనటువంటి ఆ పరమాత్మ జ్ఞానబోధ నాకు చేసేవారు ఎవరున్నారు? అందుకే నివ్వరడ్డమికా, ఎవరు నాకు ఈ సంసార సాగరం నుంచి నన్ను బయటపడేయడానికి అడ్డు నిలిచి నన్ను కాపాడేటువంటి వారెవరు? అందుకే అంటూ ఉన్నాడయ్యా, ఏ రూపంబున దీని గెల్తు నిటమీదే వేల్పు చింతించు నివ్వారింజీరుదు నివ్వరడ్డమిక నివ్వారి ప్రచారోత్తమున్ వారింపంతగువారలెవ్వరు. ఎంత చక్కని ప్రయోగం చేస్తున్నారో, నివ్వారి ప్రచారోత్తమున్ అంటున్నారు. అంటే వారి అంటే మీరు, వారిలో ప్రచారం అంటే బాగా తిరిగేటువంటి జంతువు అని అర్థం. వాటిలో ఉత్తమమైనటువంటిది ఏమిటి అంటే నీళ్లలో తిరిగేటువంటి జంతువులలో కాస్త ఉత్తమమైనటువంటి జంతువు ఏది అంటే మరి మొసలే కదా. అందుకే అంటూ ఉన్నారు, నివ్వారి ప్రచారోత్తమున్ వారింపంతగు వారలెవ్వరు. అయ్యా, ఈ నీళ్లలో తిరిగాడేటువంటి ఇంత బలం కలిగినటువంటి ఈ మొసలి నుండి నన్ను కాపాడగలిగేటువంటి గొప్పవాడు ఎవడున్నాడయ్యా ఈ లోకంలో అని గజేంద్రుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. మనం కూడా ఈ వారి అంటే సంసార సాగరంలో ఉన్నటువంటి ఈ వారి, ఇందులో ఎంతో చక్కగా తిరుగుతూ మాయ వచ్చి మనల్ని పట్టుకొని ఉంటోంది కదా, ఈ మాయ నుండి నన్ను బయటపడవేయగలిగినటువంటి పరమాత్మ ఎవ్వడు అని మనం కూడా చింతన చెయ్యాలి. నివ్వారి ప్రచారోత్తమున్ వారింపంతగు వారలెవ్వరు అఖిల వ్యాపార పారాయణుల్లేరే. ఏ విధమైనటువంటి కష్టం వచ్చినా సరే ఆ కష్టము నుండి మనల్ని బయట పడవేయగలిగినటువంటి గొప్ప శక్తి సమర్థులు ఈ లోకంలో ఎవరున్నారనేటువంటి విషయాన్ని మనం వెతకాలి. ఇంకా చెబుతూ ఉన్నారు, మొక్కెద దిక్కుమాలిన మొరాలింపం బ్రపుణ్యాత్మకుల్. నేను ఈ క్షణం శరణాగతి చేస్తాను. ఎవరికి శరణాగతి చేస్తానంటే దిక్కుమాలిన మొరాలింప, అయ్యా దిక్కు లేనటువంటి నాలాంటి వారు చేసేటువంటి ఏ పనైనా కూడా దిక్కు మారిన పనే, ఎందుకంటే మాకు దిక్కు లేదు కదా. అటువంటి దిక్కు లేనటువంటి నాలాంటి వారు చేసేటువంటి ఒక ప్రార్థనని మన్నించి నాలాంటి వారి ప్రార్థనకి కూడా కరిగిపోయి వచ్చి నన్ను రక్షించేటువంటి వారి లోకంలో ఎవరైనా ఉంటే నేను వారికి శరణాగతి చేస్తున్నాను అంటున్నాడు గజేంద్రుడు. గజేంద్రుడే కాదు, మనం కూడా ఈ శరణాగతి ఈ రోజున చేయాలి. ఈ సంసార సాగరంలో మొసలి ద్వారా కరవబడి ఉన్నటువంటి మనల్ని, మాయా అనేటువంటి మొసలి ద్వారా కరవబడి ఉన్నటువంటి మనల్ని బయటపడవేయగలిగినటువంటి ఆ ఏడు కొండల వాడిని గోవిందుణ్ణి ఈ విధంగా మనం శరణాగతి చేసి ఆ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా పొందుదాం. శుభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.